వెల్కమ్ టు మైరా మీడియా. తాను త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించబోతున్నట్లు ప్రపంచ పారిశ్రామికవేత్తలకి ఆహ్వానం అంటూ మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో అసలు అమరావతి రైతులు ఎలా ఉన్నారు, అమరావతి గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందనే దాని మీద మరి మైరా మీడియా గ్రౌండ్ రిపోర్ట్. ముఖ్యమంత్రి అయితే ఒక ప్రకటన చేశాడు, త్వరలోనే మరి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గంటలో బొమ్మ ఎవరికి భయం లేదు, ఇదే గంటలో బొమ్మను ఆయనకు బంగాళాఖాతంలో దోకమను, మాకు అనవసరం, మాకేం భయాలు లేవు. అది అంతే. ఏ అమరావతి రైతుగా మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మరి రాజధాని పరిపాలన రాజధాని తీసుకెళ్తున్నాడు కదా, ఆడి వల్ల పోషక పనులు కూడా పోదు, అట్టి అదవని మాకు తెలిసిపోయింది అంతే. అంతే ఎట్లా ఇప్పుడు అలా అనుకుంటే మనం కొన్నాళ్ళకి మరి అక్కడే రాజధాని అయిపోద్ది, ఇక్కడ ఓన్లీ శాసన రాజధాని అంటున్నాడు. ఎన్నాళ్ళు ఉద్యమం చేశారు మీరు? ఆడు ఏం వాళ్ళ కాదండి, మేము నమ్మం ఏదోనే అంతే. ఓకే, ఎంత ఎంత పొలం ఇచ్చారు మీరు? 6 ఎకరాలు ఇచ్చాను, ముగ్గురు కొడుకులు కూతుళ్ళు నేను, మాకుంది అది. వాడి బంధమే కొట్టాం, చేతగా తీసుకొచ్చుకున్నాం, కూర్చున్నాం, ఏం చేస్తున్నాం అది. అంతకన్నా చేయగలిగింది లేదు, తీసుకుపోతా పోతా అంటే పొమ్మను గంగలో దూకమను, మాకు అవసరం లేదు అది. పెద్ద మమ్మల్ని బెదిరియొద్దు ఆయన, అదేనయ్యా. ఓకే, అంటే మీకు కోర్టులో మరి సుప్రీంకోర్టులో అయితే ఉంది, మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనుకున్నారా? మాకు భయం ఏం లేదు, సుప్రీంకోర్టు కాదు, ఆడు ఎక్కడ పెట్టినా ఆడు ఉండి మొట్టకాయ నేర్చుకొని పోవటం కానీ గెలిచేది లేదు. అది మీకే న్యాయం జరుగుతుంది, మాకే న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ననుకున్నా ఏది చేసినా ఇక్కడ ఇక్కడ నుంచి అమరావతి రాజధానిని కదిలించడం ఆయన తరమ కాదు. చెప్పుడు మాటలని ఆయన పాలనని బొస్టు పట్టించి అంత రాజధాని బొస్టు పట్టించిండు. ఆయన వల్ల ఏది కాదు, ఏదే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కేసుల గురించి ఆ కేసులను పక్కదారి మలుచుకోవడానికి ఏదో నిందలేసి ఆ పాలన చూసుకుంటాడు. ఆ కేసు ఇంకొక వారం 10 రోజుల్లో మెడ చుట్టుకుంటుంది. ఆ వాళ్ళ బౌడి పిల్లం కేసులు వాళ్ళు మెడ చుట్టుకుంటున్నాయని నిన్న దానివల్ల వాయిదా వేసి ఆడ కూర్చొని వాయిదా చేయించుకున్నాను తప్పక, ఆయన కేసులు మాఫీ కోసం చేస్తున్న తప్పక, రాజధాని ఇక్కడ నుంచి కదలదో ఏమి చేయలేడు. వాస్తవంగా అయితే వాళ్ళ కేసులు 130 కేసులు ఉన్నాయి, 130 కేసుల కోసం బాధపడి నిన్న అక్కడ దాకా పోయి ఎరికి తిరిగి వచ్చిండు. ఎందుకంటే ఇక్కడ కేసులు కోసం అని చెప్పి పాతంటే ఏదో ఇక్కడ ఏదో అంతరాయ గారికి మేము పాట ఢిల్లీ ఆడ అనుమతి లేక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిండు. తిరిగి వెనక్కి వచ్చిండేనే కానీ ఇక్కడ తీసపోదామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉండా ఇక్కడ అస్సలు పోషక పుల్ల కూడా తీసపడడం ఆయన వల్ల కాదు. ఎందుకంటే గౌరవ అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఇది మాకు అందసంధానంగా జరిగి రాతపూర్వకంగా రాసి ఉండే ఇది మొత్తం డిలాండ్ కూలింగ్ అని ఏదైనా మొత్తం కట్టి మాకు అప్పచెప్పి అంత డెవలప్ చేసి మాకు అప్పచెప్పాలి. అప్పచెప్పినాక మిగిలింది ఆయన అమ్ముకోవడం చేసిన చేయాలని అప్పుడు అట్లా రాసుకున్నారు. ఇవాళ ఏదైనా వచ్చి నేను తీసుకెళ్తాను అడ్డు తీసుకెళ్తాను అంటే నీ సొంత డబ్బు పెట్టుకొని అడు కట్టమను, ఎవరిది ఎవరి సొమ్ము, రైతులది ఇదంతా. ఓకే, చెప్తున్నారు కొంతమంది మరి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయితే పరిపాలిస్తారో అదే రాజధానిగా చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో కేంద్రం కూడా చెప్పిందంట. కేంద్రం చెప్పిందండి, ఇప్పుడు చెప్పింది దానికి చెప్పినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి అని కాదుగా ఇక్కడ ఫస్ట్ రైతులకు చెప్పిన ప్రకారం ఇక్కడ కట్టు డెవలప్ చేయి, ఇక్కడ రాజధాని డెవలప్ చేసి మిగిలిన పొలం అమ్మి నువ్వు ఆ కట్టుకో తీసపోయి కాదంటలే. ఇక్కడ డెవలప్ చేయకుండా జనాన్ని ఇబ్బంది పెడతావు, ఏదైనా విమర్శించిన వాళ్ళని కేసులు పెట్టడం కొట్టడం అదే నువ్వు చేసేది, మంత్రిమైన అలా చేసేది. మేదన నీ షాద్ కాబట్టి నువ్వు తాడేపల్లి పాలేసులో పప్పిగా వాడుకుంటా మంత్రుల మొత్తాన్ని కుక్కలాలు ఎగదోలితే వాళ్ళు వచ్చి ఇళ్ళ మీద పడి జనాన్ని కొట్టడం అయితే చేసేది. ఏంటి సుప్రీంకోర్టులో ఎట్లా వస్తుంది అనుకున్నారు, తీర్పు ఎలా వస్తుంది అనుకున్నారు, మీకు అనుకూలంగా వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు దాకా మాకు వ్యతిరేకంగా ఏది రాలేదు, మేము ఫస్ట్ ఇది ధర్నా మాల పెట్టిన కాంచి కూడా ఏ తీర్పు అని అంటే సాహిబ్ గారు చెప్పని ఎవరు చెప్పని ఇప్పటి వరకు మాకల్లే తీర్పుగా ఉంది. ఎప్పటికైనా మాదే అంత్యం చేయమద్ది, మాకే తీర్పు వచ్చింది, మాదే జయం కలిగింది మాకు. ఒక తీర్పు అంటున్నారు, న్యాయం అంటున్నారు, మరి పాదయాత్ర అయితే ఆగిపోయింది మధ్యలో, దీన్నే ఉంటారు పాదయాత్ర అండి. కొన్ని కొన్ని చీడ పురుగులు ఉంటాయండి, ఆ చీడ పురుగుల వల్ల మా ఊళ్ళు ఏంటంటే కొద్ది తగ్గారు. ఎందుకంటే వాళ్ళు గొడవలకు వస్తున్నారు, మనం ఏంది శాశ్వతంగా చేసుకోవాలి, ఒకరి మీద గొడవ కాదు ఏది కాదు, మనం సరదాగా చేసుకొని మన పొలం కోసం మన బిడ్డల కోసం సేవ చేసుకోవాలని మేము పాదయాత్ర పోతున్నాం. వాళ్ళు ఏంది చీడ పురుగులు ఉండి ఏకాడికి మంత్రులు ఎగదోలటం కుర్రాలని ఎక్కడం చేస్తుంటే అది కాదయ్యా మనకి. వాళ్ళట్ట తగాదులకు పూనుకున్నారు కాబట్టి మనం తగ్గి మనం వెనక్కి వచ్చి మళ్ళీ నిదానంగా పోదామని మన భయచ్చారండి ఆపల. అది మామూలుగా పోయి అది వాళ్ళ అన్నం కనుపా 100 మంది వెళ్ళి ఇక్కడ నుంచి ఆ ముక్కు తీసుకొని వచ్చారు. ఢిల్లీ కూడా పోయి మా మేము అనుకున్న ఇంతమంది రైతు వరిగా మేము అనుకున్న ఏది ఆగల అన్ని కరెక్ట్గానే మేము నిర్వహించుకొని మా పాదయాత్ర కానీ ఏదైనా మేము దిగ్గా చేయించుకుంటాం, మా పొలం కానీ ఏదైనా మా దగ్గర రాజధాని ఇక్కడే, ఎప్పటికైనా ఇక్కడే రాజధాని కావాలి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేసే దిశగా మరో స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. త్వరలోనే వైజాగ్ నుంచి
పాలన సాగిద్దంటున్నాడు. అమరావతి రైతుగా ఎలా ఉన్నాడు ఆయన? ఇప్పుడు 1145 రోజుల నుంచి ఏమ మేము దీక్షలు చేస్తున్నాం కదా, నిన్న ఢిల్లీ పోయి చెప్పాడు కదా, ఇక్కడ మేము శిబిరాల్లో ఒక రాడ్ పోతాము, ఆ రాడ్ని బిక్కెళ్ళము చూద్దాం. ఏంటంటే ప్రజల్ని మభ్య పెడతానికి ఆయన చేసే పనులకి సంబంధం లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అదే అసలు మెయిన్ కారణం ఏంటంటే ఈ వాళ్ళ బాబాయ్ కేసు మెడకు చుట్టుకోబోతుందండి. ఈయన ఒక్కడికే కదండి, అవినాష్ రెడ్డి అనుకుంటున్నారు, నిన్నటిదాకా అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కదా, అతని భార్యకి, భారతి రెడ్డి కూడా చుట్టుకోబోతుంది. అందుకనే ఇక్కడ అటావుట్టుగా మన ఫ్లైట్ అది దాన్ని షోయింగ్ చేశారు. అది అయిపోలా సిబిఐ ఇంటికి వస్తుండే తలకి ఆడదా పోయినట్టు పోయి ఏసీ పనిచేయట్లేదు, వాడి దినం పనిచేయట్లేదు, వాడి చార్థం పనిచేయట్లేదు అని ఇనికి తిప్పారు. ఇవన్నీ కావాలనే వాడు ఆడి ఏందో ప్రతి ఒక్క దానికి ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఏదో డివైడ్ చేయలేడు. అంత తప్పితే వాడు తీసుకెళ్ళలేడు. వాడు అలా తీసుకెళ్ళమని ఈ 3.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు, దినం చేస్తున్నాడు తీసుకెళ్ళి. ఒక మాట వినపడుతుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అసలు బగ్గుమంటుందని అనుకున్నారు అమరావతి అంతా. రైతులు అయితే చాలా కాముగా ఉన్నారు, ఏంటి పరిస్థితి ఏంటి? మా కాముగా ఉన్నామంటే ఇతను ఈ 3 సంవత్సరాలు పాడిందే పాలట పాలి పాలు దాటని మాటలు మాకు అర్థమైపోయి, మాకు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, మాకు సిఆర్టీ చట్టం ఒకటి ఉంది, రేరా చట్టం ఒకటి ఉంది, ఇవన్నీ కాదని వాడిని ఒక అడుగు ముందుకేమని అప్పుడు చూస్తాం. ఎందుకంటే మేము 5 కోట్ల ఆంధ్రాలకు ఇచ్చాం, మా అక్కలకి లాభం వచ్చిందని కాదు. ఆనాడు ప్రభుత్వం ఈయనవడండి, ఈయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఉంటాడు 5 ఏళ్ళు లేకపోతే రేపు పోతాడు, ఎవడో తెలిసారు ప్రజలు తీర్పిస్తూ ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఎక్కడ ఉంటాడు, ఏ కృష్ణానదిలో ఉంటాడో, ఏ బెంగళూరులో ఉంటాడో కూడా తెలీదు. ఈ 5 కోట్ల ఆంధ్రాలకి ఒక ఛాన్స్ ఇచ్చారు, గెలిచాడు, అయిపోయింది. ఇతను అనుకున్నది చేస్తానికి అతనేవడండి, మేము ప్రభుత్వానికి ఇచ్చాము 5 కోట్ల ఆంధ్రాలకు ఇచ్చాము, ఈయన చెప్పినట్టు చెప్తే అది కుదరదు. ఒక రాజ్యాంగంలో ఒక నీతి నిజాయితీ ఉంటుంది, ఆ నీతి నిజాయితీకి మేము కట్టుబడి ఇచ్చాం. మేము ఇవాళ కూడా మాకు ఇచ్చిన దాన్ని డెవలప్ చేయరా బాబు అంటున్నాం, కానీ మేము గొంతెం కోరుకోలేదు, కోరుకోవట్లేదు. మీరు బాగానే ఉంది, మీరైతే త్యాగం చేసి అంటున్నారు, కొంతమంది మంత్రులు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ, ఇది 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 త్యాగం కాదు, ఇది రియల్ ఎస్టేట్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ అంటే అసలు మాకు తెలియదండి. మేము నిన్నటిదాకా పొలం పని చేసుకొని మొక్కజొన్నలో పండించుకునే వాళ్ళం, పొగాకు పండించాము, చెరుకు పండించాము. వాడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కనుక వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాగుతున్నారు. మంత్రిలో ఆగొచ్చు, ఎమ్మెల్యేలు ఆగొచ్చు, ఇంకోటి ఇంకోటి ఆగొచ్చు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారు. కానీ మాకు ఆ రియల్ ఎస్టేట్ అంటే ఇంతవరకు తెలియదు. మాకు మేము కావాలని ఆనాడు ప్రభుత్వం అడిగితే భూమి మేము అందరం మాట్లాడుకొని మాకు డెవలప్ అయితే మా పిల్లలు డెవలప్ అవుతారు, మేము డెవలప్ అవుతాం, 5 కోట్ల ఆంధ్ర డెవలప్ అవుతాం అని ఇచ్చాం. కానీ ఈ దరిద్రుడు అసలు ఈ దరిద్రుడు చెప్పాడు ఆయన 10 ఎకరం 5 ఎకరం 2 ఎకరంతో చేసేవాడు గత ప్రభుత్వంలో ఆయన ఆ చంద్రబాబు. ఈ దరిద్రుడు ఇప్పుడు అయ్యాలని చెప్పాడు, కనీసం 30 ఎకరం తగ్గకుండా చూడమన్నాడు అనుకో. ఆయన ప్రతిపక్షంగా తప్పుకున్నాను, ఆయన కూడా ఒక ప్లాన్ దీన్ని చేశాడు. కానీ లేకపోతే 5 ఏళ్ళు చేసేవాడు, 500 చేసేవాడు, లేకపోతే 2 ఏళ్ళతో చేసేవాడు మనకి తెలిసేది కాదు. ఇప్పుడే కొంతమంది రైతులు అంటున్నారు, ఇప్పుడు అంతకుముందు 5 కోట్లు ఉన్న ఎకరం పొలం జగన్మోహన్ రెడ్డి వస్తే 10 కోట్లు అయిద్దని ఆశతో మేము ఓట్లేసాం అనుకుంటున్నాం. అవునండి, వాస్తవం అది. ఎందుకంటే ఒక ఆయన వచ్చాడు, ఈయన వచ్చి ఏమో చెప్పాడు, 2 ఏళ్ళన్నర ఎడచారి పైద్ది సన్నాసుల్లారా అని మా ప్రజల్ని, మా రైతు కూలీలను అన్నాడు. ఓహో నేనైతే 5 ఏళ్ళు అహం మహాన్ భావుడు, ఈ సన్నాసి గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చి 2 ఏళ్ళన్నర ఇచ్చింది, మనకి ఈయన వస్తే 5 ఏళ్ళు ఇస్తాడని కొంత అట్ట మన ప్రజలు ఆశపడ్డారండి. మేము కూడా 2 కోట్ల ముందు 1 కోటి రూపాయల ముందు అమ్మటం తీసేయండి అండి, అది వేరే విషయం. ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు, ఆయన దోసుకోవడానికి మీకు 1250 ఇచ్చాడు, అటేమో 1450 ఇచ్చాడు, నేను అంటే మొత్తం 1800 ఇస్తున్నాడు. బో మనకి ఇప్పుడు 2 కోట్లు అమ్ముతుంది కదా, రేపు ఇంకొక ఇంకా మనకి 5 కోట్లు 10 కోట్లు అయింది, బొమ్మాడు చూపిస్తాడు, బాగా చూపించాడు, బొమ్మాడు కాదు అచ్చు బొమ్మ బాగా చూపించాడు పూర్తిగా. మేము నమ్మటం వేరండి, మా ప్రజలు 5 కోట్లు ఆంధ్రలు నమ్మారు, వాళ్ళతో పాటు మేము నమ్మాము, నమ్మినందుకు బాగా బొమ్మ చూపించాడండి. మా అసలు ఎప్పుడైతే సీఎం ప్రకటన వచ్చిందో రాజధాని గ్రామాలు బగ్గుమంటాయి అనుకున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా అనుకుంటున్నారు, ఎలా ఉంది అసలు? మామూలు చూస్తే ప్రశాంతంగా ఉంది, ఎట్లా పరిస్థితి? ఏమండి, మేము చదువుకునే వాళ్ళం, ఇప్పుడు నేను చదువుకున్న మా రైతులందరూ చదువుకునే వాళ్ళు, మెజారిటీ చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ 5 సంవత్సరాల నుంచి లా ఆటోమేటిక్గా తెలిసింది, చట్టం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, మన హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి, అన్నీ తెలిసినాయి. ఎట్ట పోతాడండి, అతను సుప్రీంకోర్టులో స్టే ఇవ్వలేదు, స్టే ఇది జడ్జిమెంట్ హైకోర్టు జడ్జిమెంట్ మీద ఎట్ట పోతాడండి. అసలు వైజాగ్ వాడికి అడగడానికి ముఖ్యమంత్రి గారికి తలకాయింది అసలు, అందుకే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పట్టుకుని నేను వెళ్ళిపోతాను, నేను వెనకాల మీరు అంటే ఇది ఆయన జమానా,
జమనా అండి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని కూడా అంటున్నారు ఏమండి ఈయన క్యాంప్ ఆఫీసే పెట్టలేకపోయాడండి క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్న ప్రయోజనం ఉంది క్యాంప్ ఆఫీసే పెట్టలేనాడు ఏం చేస్తాడు వాళ్ళ వాళ్ళ నాన్న అనేవాళ్ళే అమ్మకి అన్నం పెట్టినాడు పిన్నికి గొలుసు చేస్తాడంట అనేవాడు వాళ్ళ నాన్న ఏమంతే నేను పని కూడా ఒక రాజధాని గతలేదు మూడు రాజధానులా మరి కర్నూలు ఏం చేస్తాడు హైకోర్టు తత్వం ఇదిగో అన్నాడుగా మరి వాళ్ళు ఏం చేస్తాడు కర్నూలు వాళ్ళే అట్లా ఉంటుంది మన ముఖ్యమంత్రి గారిది నేను 8 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ పోయాడు ఏమన్నా ఉపయోగం ఉందండి ఏమన్నా తీర్పు పరిస్థితి సుప్రీంకోర్టు ధర్మాసనంలో మాకు తీర్పు రాజ్యాంగం ప్రకారం మాకు ఫేవర్గా వస్తుందని మేము అనుకుంటున్నాం అండి ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక మీ రాజధానులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే దేశం అలకల్ అయిపోద్ది రేపు ఇంకో సీఎం వచ్చి బాంబే వాళ్ళు వద్దు మహారాష్ట్రలో నాగపూర్ రమ్మంటారు ఇంకో సీఎం కర్ణాటక వాళ్ళు వచ్చి బెల్గాం రమ్మంటారు మెడ్రాస్ వాళ్ళు వచ్చి కోయంబత్తూరు పెట్టమంటారు కేరళ వాళ్ళు వచ్చి ఇంకో చోట పెట్టమంటారు ఇవన్నీ జరిగేది కాదు కదా సార్ అసలు ఇది అంటే పారిశ్రామికలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మరి వాళ్ళ సమక్షంలో ఆహ్వానం పలికాడు అక్కడికి రండి వైజాగ్ రండి అంటే ఇప్పుడు వైజాగ్ రమ్మని వైజాగ్ లో ఏంటంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ మీకు తెలిసింది వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి కొరియాలో కియా కంపెనీని తీసుకొచ్చే వాడు న్యూ ఎంపీ చేసిన రాత ఏంటండి కార్ల మీద సంతకం పెట్టుకుంటే ఎవడన్నా మన మన ఫ్యాక్టరీ నుంచి ఒక కారు బయటకు వెళ్తుందండి మన ఏరియా నుంచి మనం సంతోషించాలి సంతోషించుకున్న మనిషి విండ్షీల్ మీద ఏం రాశాడు అతను మరీ రాత అయిపోయింది అట్టండి అమరావతి అయితే ఉంటుందంటారు అమరావతి మాకు తెలిసినంత వరకు అమరావతి వీడి బాబు వల్ల వీడి తాత వల్ల కూడా కాదండి మారటం జనం అంతా రేపు ఓట్లు ఏల్చినప్పుడు తేల్చుకుంటారు అంత ఇప్పుడు ఏం చేస్తాం మరి మేము మాకేం చదువులు లేవు మేమేం చేయగలుగుతాం చదువులు ఉండాలి తిరుగుతున్నారు మరి మేమేం చేస్తాం అంటే కొంతమంది ఉద్యమం అయితే చేస్తున్నారు మా ఊళ్ళో వాళ్ళు అందరు చేస్తున్నారు మా ఊళ్ళో వాళ్ళు కూడా బాగున్నారు నాకంటే చూపు లేదు అందుకని అమరావతి ఆడికి పోదండి ఆయన 33 చెప్పుకొని నిన్న తేడా ఎక్కడ వచ్చిందంటే నిన్న ఏదో జరిగింది ఢిల్లీ పోతే జరిగిన దాని మీద పోతేని వైజాగ్ తీసుకెళ్తున్నానని చూస్తున్నాడు అది అంతేనా అంతే అంటే యాక్చువల్గా వెళ్ళిపోతా ఇప్పుడు రాజధాని మార్చుందా అనగలోనే బగ్గుమంటది అనుకుంటున్నారు అంతా ఊహించారు అసలు రాజధాని రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారనుకున్నారు చేస్తా అంటే ఏం చేస్తాం మనం ఎదురు తిరిగిన చేస్తున్నారు రాజధాని అయితే ఉంటుందా ఏడా ఉంటుంది వైజాగ్ వెళ్ళిపోతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటది ఇవన్నీ ఉట్టుట్టు మాటలండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉట్టుట్టు మాటలే ఉత్త మాటలేండి వెళ్ళిపోతారంటే ఆయన వల్ల కాదండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాని పని ఇది పోయే ప్రసక్తే లేదు ఏదో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని కోర్టులో ఉన్నది ఇది కోర్టులో ఉంది ఆయన కాదు ఆయన ఎవరైనా వచ్చినా కానీ తరం కాదు ఇది పోయే ప్రసక్తి లేదు కోర్టులో కాదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ముఖ్యమంత్రి ఇష్టమయ్య బాబు ఆ ప్రభుత్వం ఇష్టం రాజధాని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు ఉట్టుట్టు మాటలు ఇవన్నీ అబద్ధాలు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో ఉంది దీనివల్ల అనుకునేది ఉట్టు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏడిపిస్తానికే కానీ ఉట్టు మాటలండి తీసుకోవడం జరగదు బొత్స సత్యనారాయణ తోగిచ్చాడు అందరితో వాగిచ్చాడు ఇవన్నీ ఉట్టుట్టు మాట్లాడి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చెప్తున్నాడుగా ముఖ్యమంత్రి చెప్పినా గానీ ఇది పాలిటిక్స్ వేరే దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకొని తిరుగుతున్నారు కానీ ఉట్టు మాట్లాడి వేరే ఏంటది వేరే కోడలు ఉండి దాన్ని పెట్టుకోకుండా దీన్ని పెట్టుకున్నాడు ఇవన్నీ ఏమి లేవు ఇక మేము చెప్పము అని చెప్పం మాకు అదండి అమరావతి రాజధాని జై అమరావతి జై అమరావతి అమరావతి రైతు ఉన్నారు మరి ఈయనైతే పొలం కూడా వెళ్ళొస్తున్నారు ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర గారు ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మేత పోసేస్తున్నారు మేత పశువులుగా ఏంటి మరి మొత్తం పొలం అంతా మరి రాజధానికి ఇచ్చారు కదా ఇప్పుడు ఏం వేసారు దాంట్లో గొడ్డ మేత పెట్టుకున్నారు గొడ్డల మీద పెట్టుకున్నారా మళ్ళీ సాయం సేద్యం చేస్తున్నారా వ్యవసాయం గొడ్డ మేతే గొడ్డల మీదకి గొడ్డకి మేత పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు మళ్ళీ కొంతమంది వ్యవసాయం కూడా చేస్తున్నారంట ఆ భూముల్లో వ్యవసాయం చేసే సంగతి నాకు తెలియదండి వేస్తున్నారేమో కొంతమంది కొబ్బరి తోటలు వేసుకున్నారు కొంతమంది వేసుకున్నారు చోట్లేదు నాకు తెలియదు నేమటి చూడండి మొక్కజొన్న కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి మనకి వేసుకున్నారు ఏంటి మళ్ళీ వాళ్ళ పొలాలు చేసుకుంటున్నారా
వాళ్ళ ఫలాలు కాదు వేసుకుంటున్నారు మరి పైరు పండించుకున్నారు కోలింకి ఇచ్చినారు ఇస్తే వాళ్ళు వచ్చి లాజం కుట్టి వదిలిపెడతారు అప్పుడు వదిలిపెడతారు అప్పుడు దాకా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు మరి ఏం చేసుకుంటారు ఆయన పాటు పెట్టి స్తంభాలు పెరుగుతున్నాయి జిల్లేడు గంపలు మారేడు గంపలు అన్ని పెరుగుతున్నాయి ఏం చేస్తారు ఆయన వేసుకుంటున్నారు పైరు చెప్పండి వైజాగ్ నుంచి వైజాగ్ వెళ్ళిపోతారంట జగన్ మరి ఏంటి అమరావతి పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది అమరావతి పరిస్థితి ఏముంది అమరావతి కావాల్సింది మాకు వెళ్ళిపోతున్నాను ఇక పోతే పమ్మను పోతే మాకే మాకు చంద్రబాబు వస్తాడు చంద్రబాబు వచ్చి ఇస్తాడా మీకు చంద్రబాబు ఉంటే ఇప్పటికి లైన్ మొత్తం లైన్ అయిపోయేది ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు నాకు పొలం లేదండి కూలి వ్యవసాయ కూలి మరి మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా నా పెన్షన్ వస్తుంది కానీ వ్యవసాయ కూలి వ్యవసాయ కూలీగా పెన్షన్ నాకు ఏమి పొలం గెలవ లేదు మామూలుగా మా మొన్నటిదాకా ఇచ్చారు 2.5 ఏది ఏమి లేని వాళ్ళు కానీ అవును వ్యవసాయ కూలీలకి ఇట్లా ఇప్పుడు ఇట్లా నా పెన్షన్ వస్తుంది ఒక పెన్షన్ అవుతుంది వ్యవసాయ కూలీలు రావట్లేదు ఓకే మరి ఏంటి పరిస్థితి ఏముంది ఉంటుంది అమరావతి అనేది ఉంటుందా ఉంటుందా అమరావతి ఉండాల్సిందే ఓకే రాజధాని తీసిపోవడం ఆయన ఉండకాదు ఇప్పుడు ఉండ రాజధాని ఇక్కడ అభివృద్ధి చేయలేక ఆడ తీసిపోతా ఆడ తీసిపోతా అంటున్నాడు 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది ఆయన పరిపాలనలోకి వచ్చి ఓకే ఒక్క పని కూడా చేయలే ఒక్క పని కూడా చేయబాక నేను తీసిపోతున్నాను 5 నెలల కుమారు మంత్రులు చేసా ఎమ్మెల్యేలు చేసా ఎంపీ చేసా అని పెడుతున్నాడు ఈసారి డైరెక్ట్ గా ఆయన అన్నాడు వాడి వల్ల చీఫ్ రిపోర్ట్ కూడా ఎత్తిపోయాడు ఇక్కడ నుంచి ఎందుకని అంత ధైర్యం ఎట్లా చెప్తున్నారు ఇదే రైతులకనో గవర్నమెంట్ కి అట్లా ఒప్పందాలు అయ్యి ఉన్నాయి 35 వేల ఎకరాలు ఇచ్చి భూములు రైతులు 29 వేల మంది ఇచ్చే బాగు చేయకుండా నాశనం చేస్తుంటే అట్టు ఊరుకుంటాం మాకు ఒప్పందాలు అయినాయి రైతులు 23 సంతకాలు పెట్టించాడు ఒకళ్ళు చేత సిఆర్డీ ఒప్పందాలు ఏముంది ఆ ఒప్పందంలో ప్రధానంగా ఏముంది అనుకుంటున్నారు మీరు అన్ని న్యాయం జరిగిన న్యాయం అండి వారికి అన్యాయం కాదు అంతా అయింది మాది ఎక్కడ పోయిన న్యాయం కోర్టులో మేమే గెలిచాం ఇప్పుడు ఇన్ని కేసులు వేసాడు మా మీద హైకోర్టులో గెలిచారు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది సుప్రీంకోర్టులో కూడా మేము గెలుస్తాం అది మటుకే 100కి 100 రూపాయలు మాకే వచ్చింది అక్కడ కూడా ఆయనకి ఇంకొక మాట వినిపిస్తుంది ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్నారు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అట్టవుతుందండి ఆయన అనుకుంటే సరిపోయిద్దా ఎవరు లేరా అయితే కేంద్రమే చెప్పింది అంటున్నారు కేంద్రం ఏం చెప్పింది కేంద్రం ఏం చెప్పదు ఈయన ఏదో కాళ్ళు పెట్టుకొని కాళ్ళు దండాలు పెట్టడానికి పోయాడు అది ఏరే కేసుల మీద పోయాడు మాకు అన్ని తెలుసు జనానికి ఇక్కడికి అందరికే 13 జిల్లాల్లో జనానికి మొత్తానికి తెలుసు అమరావతి గురించి కానీ అమరావతి సంబంధించి కానీ పోలేదంటారు దాని గురించి ఏం పాడ అసలు ఇక్కడ ప్రతి దాంట్లో ప్రతి అప్పుడు జనం మీద బుర్ర చల్లటం ఏదో చేయటం ఇప్పుడు 10 రోజుల మించి కొంటున్నారు ఏదో పొలాలు అది కొనకుండా చేస్తానికి అంటే పొలాలంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందా మళ్ళీ ఇప్పుడు 3 రాజధానులు వాడు 1 రాజధానిపడికే కొనుక్కుంటున్నారు గజం రొయ్యలు పెట్టి కొంటున్నారు మళ్ళీ పెరిగిందా ఇక్కడ భూమి రేటు పెరిగిందా ఎకరం రేట్ ఎంత ఉంది అంతకుముందు 10 వేలు అండి గజం ఇప్పుడు 20 వేలకు పోయింది అది మళ్ళీ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఇక్కడ 20 వేలు ఇక్కడ హైకోర్టు కాడ 24 వేలు అమ్ముతున్నారా మామూలుగా గజాలు జరుగుతున్నాయి గజాల ఆయన ఇక్కడ నుంచి మరి ముఖ్యమంత్రి మాటతో వ్యాఖ్యలతో మళ్ళీ తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా ముఖ్యమంత్రి బుర్ర చల్లటం వల్ల మళ్ళా కొద్దిగా తగ్గుద్ది 2 ఏళ్ళు 3 ఏళ్ళు మళ్ళా 10 రోజులు అయితే రాజధాని మాత్రం మళ్ళీ స్టార్ట్ అవుద్ది రాజధాని మాత్రం కదిలించలేరు రాజధాని ఒక్క చీపి పొలం కూడా ఎత్తిపోలేదు రాజధాని కదిలించడం ఆయన వల్ల కాదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.